జై శ్రీమన్నారాయణ, శ్రీమతి రామానుజాయ నమః. నాలుగు మార్గాలు. ఒక జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు నాలుగు మార్గాలున్నాయి. ఏ మార్గములో వెళ్ళాలో ఈ జన్మలోనే ఇప్పుడే అనుకోవాలి. ఏమిటి ఆ నాలుగు మార్గాలు? గర్భగతి, యామ్యగతి, ధూమాది గతి, అర్చిరాది గతి, ఇలా నాలుగు మార్గాలున్నాయి. గర్భగతి, యామ్యగతి, ధూమాది గతి వెళితే మళ్ళీ తిరిగి వస్తాం. అర్చిరాది గతిలో వెళితే మళ్ళీ తిరిగి రానే రాము, పుట్టుకే ఉండదు. గర్భగతి, యామ్యగతి, ధూమాది గతిలోకి వెళితే తిరిగి వస్తాం, మళ్ళీ పుడతాం. ఏమో ఎలా పుడతామో తెలీదు, ఎక్కడ పుడతామో తెలీదు, ఎవరికి పుడతామో తెలీదు, ఏ జీవి దగ్గర పుడతామో తెలీదు. వేరే ద్వీపము అయి ఉండొచ్చును, వేరే దేశము అయి ఉండొచ్చును, మనిషిగాను పుట్టొచ్చును, నాలుగు కాళ్ళ పశువుగాను పుట్టొచ్చును, చెట్టుగాను పుట్టొచ్చును, మన కర్మలకు తగ్గట్టుగా. యామ్యగతి అంటే పాపం చేసిన వారికి నరక మార్గం. బాగా పాపాలు చేస్తే ఆ పాపాలకి తగ్గట్టుగా అనేక దండనలను విధిస్తూ ఉంటారు యమకింకర్లు. యామ్యగతి అది. ఇక ధూమాధిగతి అంటే చంద్రలోకం, సూర్యలోకం, స్వర్గం, ఇంద్రుడు పరిపాలించే లోకం, ఇలా పుణ్యం చేసేవారు ఆయా లోకాలకి ధూమాది మార్గానికి వెళ్ళొస్తూ ఉంటారు. ధూమాది గతి అంటే ధూమం అంటే పొగ, పొగలోకాలు. శుక్లపక్షం, కృష్ణపక్షం, దక్షిణాయనం, ఆరు నెలలు ఇలా. చంద్రమస సాయుజ్యం గచ్చతి అని ఉపనిషత్ చెప్పింది. పుణ్యలోకాలకు వెళ్ళేటప్పుడు అంటే చంద్రలోకం, సూర్యలోకం, స్వర్గం ఇలా వెళ్ళేటప్పుడు ఆనందంగానే ఉంటాయి. మళ్ళీ పుణ్యం అయిపోగానే వాళ్ళు లీలా విభూతికే తోసేస్తారు. పుణ్యం ఎంతైతే ఉంటుందో అంత పుణ్యఫలం అనుభవించేంత వరకు ఆ లోకాల్లో ఉంచుకుంటారు. పుణ్యం అయిపోగానే మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. యామ్యగతి, ధూమాది గతి అధికమాన పుణ్యము చేసిన వారికి ధూమాది గతి, అధికమాన పాపాలు చేసేవారికి యామ్యగతి, వాళ్ళ వాళ్ళ కర్మలకి తగ్గట్టుగా స్వర్గము, నరకము. ఫలం పూర్తయినాక క్షీణే పుణ్యే మత్స్యలోకం విసంతి, మళ్ళీ ఈ లోకానికి వచ్చి పడతాం. అదే గర్భగతి అయితే సుమారు పుణ్యం, సుమారు పాపం, ఈ లోకంలోనే పుడతాం. గర్భంలో ఉంటాం. గర్భగతి, యామ్యగతి, ధూమాది గతి పుణ్యపాపాల వల్లే లభిస్తుంది. ఇదంతా కూడా ఒక గొలుసు వలె ఇలాగే తిరుగుతూ ఉంటాం అన్నమాట. గర్భగతి లీలా విభూతిలో పుడతాము, పుణ్యాలు పాపాలు, ప్రాణం పోయింది, పుణ్యం ఉన్నది మన దగ్గర, ఆ పుణ్యాన్ని అనుభవించటానికి ధూమాది గతికి వెళతాం. పాపము ఉన్నది, పాపాన్ని అనుభవించటానికి అంటే పాప ఫలాన్ని అనుభవించటానికి యామ్యగతికి వెళతాం. ఇలా మళ్ళీ గర్భగతికి వస్తూ ఉంటాం. ఇలా గర్భగతి, యామ్యగతి, ధూమాధిగతి, గర్భగతి, యామ్యగతి, ధూమాధిగతి, గర్భగతి ఇలా తిరుగుతూ ఉంటాం అనేక జన్మలు. గొలుసు ఎలా అయితే అలా గుండ్రంగా ఉంటూ ఉందో అలా మనం కూడా తిరుగుతూ ఉంటాం ఈ మూడు గతులకు. ఇక బాబోయ్, మా వల్ల కాదు, యామ్యగతి వద్దు, ధూమాది గతి వద్దు, గర్భగతి అంతకంటే వద్దు అని ఒక జీవుడు అనుకుంటే పెరుమాళ్ళ అనుగ్రహంతో భక్తి కలిగి ఆ భక్తి ద్వారా శరణాగతి చేసి పెరుమాళ్ళకి సదా ఆచార్యులని ఆశ్రయించి ముక్తికి వెళ్ళాలి, ఇక నాకు ఈ మూడు గతులు వద్దు అని ఎవరైతే ఆశతో ఉంటారో పెరుమాళ్ళు అనుగ్రహిస్తాడు, ఆనందపడతాడు. పోనీలే, ఇప్పటికైనా నా దగ్గరికి రావాలనుకుంటున్నావు అని. ఈ జన్మ చివరిలోనే
కర్మలన్నీ పోగొట్టేస్తాడు మన కర్మలన్నీ. తదా విద్వాన్ పుణ్యపాపే విదూయ నిరంజన పరమం సామ్యం ఉపైతి అని ఉపనిషత్. అప్పుడు అర్చిరాది మార్గము ద్వారా 12 లోకాలని దాటి విరజలో నీరాడి పంచ ఉపనిషత్మయ తిరుమేనిని ధరించి వైకుంఠానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. నచ పునరావర్తతే నచ పునరావర్తతే, అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరమే లేదు. నిత్య యవ్వనం కలిగి ఉంటాం, పంచ ఉపనిషత్మయ తిరుమేనితో ఉంటాం. కర్మలన్నీ పోతాయి కాబట్టి మళ్ళీ పుట్టుకే ఉండదు ఈ లీలా విభూతికి. ఈ భూమిలోకి రావాల్సిన అవసరమే లేదు, ఏ కారణం లేదు కాబట్టి. మూడు లోకాలు అంటే మూడు గతులు, గర్భగతి, యామ్యగతి, ధూమాది గతికి వెళితే తిరిగి వచ్చేస్తాం. కానీ అర్చిరాది గతికి వెళితే తిరిగి రామే రాము. మనమే అనుకోవాలి, మళ్ళీ పుట్టాలనుంది అంటే గర్భగతి, యామ్యగతి, ధూమాది గతి. బాబోయ్, ఈ శరీరం, ఇంద్రియాలు, ఈ మనుషులు, ఈ గోల, ఈ సంసారం నాకొద్దు బాబోయ్ అనుకునే వాళ్ళు చక్కగా పెరుమాళ్ ఆపాదమస్తకాన్ని అనుభవిస్తూ, మనం అనేక రూపాలను ధరిస్తూ, పెరుమాళ్ళకిష్టమైన కైంకర్యాన్ని చేస్తూ ఆనందంగా వైకుంఠంలో ఉంటాం. అర్చిరాది గతి కనుక మనమే అనుకోవాలి. యామ్యగతికి వెళదాం ఒకసారి, నరకాన్ని చూసొద్దాం పాపాలు. ధూమాది గతికి వెళదాం ఒకసారి, చంద్రలోకం, సూర్యలోకం. లీలా విభూతిలోనే చంద్రలోకంలో కూడా ఏవో ఇల్లు కడుతున్నారంట, ఒకసారి వెళ్ళొద్దాము. ఏదో లండనో అమెరికానో వెళ్ళొచ్చినట్లుగా అనుకుంటే చక్కగా పుణ్యాలు. ఒక్కసారి గర్భము చాలా చిన్నగా ఉంటుంది, ఒక్కసారి వెళ్ళాలనుంది గర్భంలోకి అంటే కర్మలు. కర్మల వల్ల పుణ్యము, పాపము, గర్భము, యామ్య, తూమాది. వెళ్ళాలి అనుకుంటే ఇప్పటికే మనము అనేక జన్మలెత్తి ఉన్నాం, అనేక సార్లు వెళ్ళాం గర్భగతికి, యామ్యగతికి, ధూమాది గతికి. వెళ్ళాలనుకుంటే ఇంకా వెళ్ళొచ్చును. మాకు ఇంకా వెళ్ళాలని లేదు అంటే పెరుమాళ్ళని ఆశ్రయించి, ఆచార్యుల్ని ఆశ్రయించి అర్చిరాది గతికి వెళ్ళవచ్చును. అర్చిరాది గతికి వెళితే ఇంకా పెరుమాళ్ళు చాలా ఆనందపడతారు. శ్రీమతే రామానుజాన్ మహా, జై శ్రీమన్నారాయణ.